ఇవేళ దేశంలోనూ రాష్ట్రంలోనూ ఏకపక్ష విధానాలు కొనసాగుతూ ఉన్నాయి ప్రజాభిప్రాయానికి ఎక్కడ అవకాశాలు లేకుండా పోయినాయి కేవలం ఏ రూపాయినైనా కానీ మేము ఎలక్షన్స్లో నెగ్గేశాం మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం చట్టం అనేటువంటిది అధికారంలో ఉన్న వాళ్ళకి చుట్టంలా వ్యవహరిస్తూ ఉంది మన రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం పేపర్ చూస్తే చాలు టీవీ చూస్తే చాలు ఎప్పుడు కూడా అఘాత్యాలు దుర్మార్గమైనటువంటి దాడులు జరుగుతున్నట్టుగా అసలు ఇది ప్రజాస్వామ్య వ్యవస్థేనా అన్నంత భయంగా ఉంది పరిస్థితి సో అది కేంద్ర రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి విధానం అయితే ఇంకా విశాఖ వాసిగా నేను విశాఖ ఉక్కు కర్మాగారంలో ఒక ఉద్యోగిగా కార్మిక నాయకునిగా అట్లాగే ప్రమోషన్ పొంది ఒక అధికారిగా ఒక గ్రామీణ ప్రాంతంలో ఇదే విశాఖ జిల్లా కేకోటపాడి మండలం రామయోగ అగ్రహారం అనే గ్రామంలో పుట్టినటువంటి నేను విశాఖ ఉక్కు కర్మాగారం ఇక్కడ ఎస్టాబ్లిష్ అయినటువంటి సందర్భంలో ఉద్యోగంగా నేను రావటం ఆర్థికపరమైనటువంటి అంశాల్లో బ్రహ్మాండమైనటువంటి పిల్లల చదువు కానీ లేకపోతే ఒక సొంత ఇల్లు కానీ లేకపోతే ఇతర అభివృద్ధి కానీ విశాఖ ఉక్కు కర్మాగారం అంటే పరిశ్రమలు అనేటువంటివి ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తే అవి నిర్వహణ జరగగలిగినట్టయితే ఆ ప్రాంతం ఎంత అభివృద్ధి చెందుతుందో ఇవాళ విశాఖపట్నంలో నివసిస్తున్న ప్రతి పౌడికి తెలిసినటువంటి వాస్తవ విషయాలు అవి ఆ ఉక్కు కర్మాగారం అంటూ రాకపోతే అసలు ఈ విశాఖపట్నంలో ఎవరు కావాలి భూములు ఇవన్నీ ఇంత రేట్లు పెరగాల్సినటువంటి అవసరం లేదు విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అని చెప్పి ముప్పై రెండు మంది ప్రాణత్యాగం చేసి సాధించుకున్నటువంటి ఆ ఉక్కు కర్మాగారాన్ని మేమైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అనేక సందర్భాల్లో చెబుతూ ఉన్నాం అయ్యా ఇది గవర్నమెంట్ దయదర్శించినటువంటి ఉక్కు కర్మాగారం కాదు ఆంధ్రులు ఆంధ్రుల అని చెప్పి పోరాటం చేసి త్యాగం చేసి ముప్పై రెండు మంది ప్రాణత్యాగం చేస్తే టి అమృతరావు గారు అమర నిరాహార దీక్ష చేస్తే ఆ వాళ్ళ ఇందిరాగాంధీ గారిని ఇక్కడున్నటువంటి కాంగ్రెస్ పెద్దలు ఒప్పించి ఈ ఉక్కు కర్మాగారాన్ని వచ్చేటట్టు చేసినటువంటి చరిత్ర ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఉంది ఉమ్మడి ఉమ్మడి రాష్ట్రాలు తెలుగు రాష్ట్రంలో అటువంటి ఉక్కు కర్మాగారాన్ని వాళ్ళ మరి ప్రైవేటు పరం చేసేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటే దరిదాపు మెజారిటీ ఎంపీలు ఏదో ఇద్దరు ముగ్గురు తప్ప ప్రతిపక్షానికి ఎంపీలను తీసుకున్నటువంటి పార్టీలు ఇవాళ ఉక్కు కర్మాగారాన్ని పట్టించుకోకపోవడం అనేటువంటిది ఈ ప్రాంతానికి నష్టం జరుగుతుందా లాభం జరుగుతుందా అనేటువంటిది ఇవాళ రాజకీయాలకు అతీతంగా మాట్లాడు నేను దళిస్తాను స్టేట్ ప్రెసిడెంట్ అండి నాకు రాజకీయాలతో పని లేదు నలభై రెండు సంవత్సరాల సామాజిక ఉద్యోగ పోరాట చరిత్రలో ఉన్నటువంటి వాడిని పోరాటంలో ఉన్నటువంటి వాడిని నేను కొన్ని విషయాలు వాస్తవాలు చెబుతున్నాను అంతేగాని రాజకీయాలు కాదు ఒక ఉక్కు ఉద్యోగగా ఈ కర్మాగారాన్ని పరం చేస్తూ ఉంటే ఇవాళ అధికారంలో ఉన్నటువంటి పార్టీ కానీ ప్రతిపక్షం ఉన్నటువంటి పార్టీ కానీ లేకపోతే జనసేన కానీ వీళ్ళందరూ తుడుపు చర్యగా మాట్లాడుతున్నారా తప్ప ఒక నిర్మాణాత్మకమైనటువంటి పోరాటాన్ని విశాఖ రక్షించుకుందా ఇది భారతదేశంలోని ఆసియాలో అతిపెద్ద కర్మాగారం ఈ కర్మాగారం రక్షించుకుంటే ఆంధ్ర రాష్ట్రం తాలూకా మౌలికమైనటువంటి వసూలతో పాటు ఆర్థికపరమైన అభివృద్ధి వస్తుందనేటువంటి ఆలోచనని ఇవాళ పాలకులు చేయటం లేదు మా విశాఖ ప్రజలను కూడా నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ప్రజలు అక్కడ ఉద్యోగులు అనేటువంటి దాని మీద మీరు మీ ఆలోచన పెడతా ఉన్నారు అది ఎంత మాత్రం వాస్తవం కాదు ఉద్యోగులు ఒక చిన్న పార్ట్ మాత్రమే కానీ పెరిపెరల్ డెవలప్మెంట్ ద్వారా కానీ లేకపోతే వ్యాపారం కానీ లేకపోతే ఆటో కానీ రిక్షా కానీ టీ కానీ హోటల్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ఏ రంగం చూసినా కానీ కర్మాగారాలు ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అవుతాయో అవి నడుస్తాయో ఆ పరిశ్రమలు అన్నీ కూడా డెవలప్ అవ్వడానికి ఈ పరిశ్రమలు అనేటువంటి పరిస్థితులు అనేటువంటివి ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి కాబట్టి ఇవాళ మీ ద్వారా నేను ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను విశాఖ ఉక్కును రక్షించుకోవడం కోసం ప్రయత్నం చేయండి అని ఇంకొకటి ఏంటంటే ఉత్తరాంధ్ర అనేటువంటిది చిరకాల ఆకాంక్ష రైల్వే జోన్ ఇక్కడ కావాలనేటువంటిది ఆ రైల్వే జోన్ అనేటువంటి దానికోసం ఎవరూ మాట్లాడటం లేదు ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది పులుని చూపిస్తూ ఉన్నారు కానీ అది ఎక్కడ వస్తుందో ఏమిటో తెలియట్లేదు అలాగే ఒక కమిషన్ శ్రీకృష్ణ కమిషన్ అనుకుంటాను ఉత్తరాంధ్ర అనేటువంటిది రాష్ట్రంలోనే దేశంలో అత్యంత వెనుకబాటు స్థలంతో ఉన్నటువంటి ప్రాంతం అని చెప్పి ఒక నివేదిక ఇచ్చి దీన్ని అభివృద్ధి చేయడం కోసం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను తీసుకోవాలి లేకపోతే బడ్జెట్ని కేటాయించాలని చెబితే మరి ఆ శ్రద్ధ ఏమవుతుందో ఆ బడ్జెట్ ఏమవుతుందో ఇటీవల చూశాను నేను పేపర్లో ఆ ఉద్దానంలో కిడ్నీ బాధితులు త్రాగునీరు లేక అల్లాడుతున్నారు పార్టీలు ప్రస్తావన చేయొద్దన్నారు జనసేన పవన్ కళ్యాణ్ వెళ్లే వరకు అక్కడ ఆ ప్రజల కోసం మాట్లాడలేదు అక్కడ కూడా మరి వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి పార్టీలు ఉన్నాయి ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు ఉన్నాయి ప్రజా సమస్యల్ని పరిష్కరించడంలో విఫలమవుతూ ఉన్నారు చౌక బారు నినాదాలతోటి సంక్షేమ పథకాల పేరు చెప్పి ఓట్లు గుంజుకొని నిజమైనటువంటి ప్రగతిని రాష్ట్రాన్ని ప్రజల్ని మోసకారితనంతో తీసుకెళ్తున్నటువంటి రాజకీయ పార్టీల పట్ల ప్రజలు అప్రమత్తంతో ఉండాలి రానున్న రోజుల్లో వీళ్ళు కోల్పోతున్న హక్కుల కోసం పోరాటాన్ని కొనసాగించాల్సిన అవసరం ప్రజలకు ఉందని చెప్పి మీ ద్వారా నేను ఈ నగర ప్రజలకి రాష్ట్ర ప్రజలకి విజ్ఞప్తి చేస్తాను రైట్ సార్ రైట్ థ్యాంక్ యూ ధన్యవాదాలండి